लॉन्चिंग माइक्रोवेव स्मज चाला ईजी टू ऐटम अन्ट ब्रेड तो मनम स्नैक ऐटम एने गार्लिक ब्रेड नार्मल ऐ ब्रेड तो चेस्तम कदा ईजी చాలా బాగుంటుంది చీజ్ చీజీగా చాలా బాగుంటుంది అమ్మీగా దానికి కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బ్రెడ్స్ తీసుకోవాలి ఇవి ఉన్నాయి కదా ఈ బ్రెడ్స్ తీసుకోవాలి ఈ బ్రెడ్స్ ని మనం ఇలా పీసెస్ కింద మనం ఇలా కట్ చేసుకోవాలి విడిపోకూడదు పీసెస్ కింద ఇలా అటు ఇటు కింద ఎన్ని పీసెస్ అయితే అంత పెద్ద బ్రెడ్ అయితే అన్ని పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఈ బ్రెడ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చీజ్ గార్లిక్ ఫ్లేక్స్ తురుము అన్నమాట ఇలా పెట్టుకోవాలి చిన్న చిన్నగా బటర్ ఇలా బటర్ ఇది బటర్ కొంచెం కలిపించుకోండి salt ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు pepper spiciness కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇది కూడా chili flakes कंपलसरी फस्ट आफ आल एम चेयरेंटे बटर आलरे करी का बट्टी इला बटर दीं फस्ट मन अभी साल्ट बटर कुछ ऐड चालू कुछ साल्ट फ्लेक्स उ कदा గార్లిక్ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైట్ గా పెప్పర్ లైట్ గా ఎక్కువ అక్కర్లేదు ఆల్రెడీ గార్లిక్ వేస్తాం కదా ఫ్లేవర్ ఉంటుంది చిల్లీ ఫ్లేక్స్
मल्ली आलरे दाटी सरपोमी ब्रेड की चला 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 बहुत पैन का ऐडको मन हेबर की అయిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటది ఎందుకంటే అసలు లీవ్స్ టైప్ ఉంటాయి కదా మాడిపోతాయి అలా కాకుండా తర్వాత మనం యాడ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది మనకి వచ్చేసరికి పిజ్జా మీద యాడ్ చేస్తాం కదా అలా గాని అది గాని ఇప్పుడు ఇది ఉంది కదా గ్రిల్ మీకు ఎక్కువ క్రంచీనెస్ అలా కావాలంటే మనకి హాట్ బ్లాస్ట్ యూస్ చేసుకోవచ్చు క్రిస్పీనెస్ కూడా వచ్చేస్తుంది బ్రెడ్ లేదు నార్మల్ గా నాకు చీజ్ కరిగితే చాలు నిదానంగా అవ్వాలి అనుకుంటే కంటే గ్రిల్ యాడ్ చేసుకోవచ్చు హైరాక్ లోరాక్ కూడా మీరు అలాగే యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ బ్రెడ్ ని తెచ్చా కదా ఆల్రెడీ కలర్ వచ్చేసింది ఎక్కువ టైం పడితే ఏంటంటే షేడ్ మారిపోతుంది అంటే మాడిపోయినట్టు ఉంటుంది కానీ మారదు కానీ ఏంటంటే పైన ఈ షేడ్ వచ్చేసింది ఆల్రెడీ మళ్ళీ షేడ్ వచ్చేసరికి ఏంటంటే అది బ్లాకిష్ వచ్చేసినట్టు ఉంటుంది కానీ బ్రెడ్ మాత్రం ఏమీ అవదు ఇలా పెట్టుకున్నాం కదా ఇలా అరేంజ్ చేసి హాట్ బ్లాస్ట్ 180 డిగ్రీస్ లోనే టైం పెడుతున్నాను ఒక 5 నిమిషం పెట్టుకుందాం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చీజ్ పిజ్జా కైతే మనం 7 8 9 నిమిషస్ 10 నిమిషస్ లోపల అయిపోతుంది మనం వెజిటబుల్స్ ఏమ యాడ్ చేయలేదు గార్లిక్ కింద యాడ్ చేసాము ఇది చీజీ చీజీగా చాలా సూపర్ గా ఉంటుంది టేస్ట్ కూడా ఇలా యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట మనకి ఇది చూసారా మొత్తం క్రిస్పీనెస్ గాని క్రంచీనెస్ కూడా వచ్చింది మొత్తం ఫుల్ఫిల్ గా అయ్యింది మనకి ఏంటంటే గ్రిల్ కి దగ్గరగా పెడతాం కాబట్టి ఇది క్రంచీనెస్ వచ్చేసింది ఇలా బ్రౌనిష్ చెప్పే కదా ఎక్కువ బ్రౌనిష్ వస్తే ఇలా మాడిపోతుంది అందుకే కొంచెం కలర్ఫుల్ గా రావాలి అనుకుంటే నిదానంగా పర్ఫెక్ట్ గా అంటే చేసుకోవాలి చూసారు కదా ఇలాగా కలర్ షేడింగ్ ని బట్టి కూడా ఉంటుంది ఇంకా 2 మినిట్స్ అలా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదా అసలు ఫుల్ఫిల్ గా ఇది అయిపోయినట్టే కావాలి కాబట్టి కొంచెం ఇలా దూరంగా యాడ్ చేద్దాం 1 మినిట్ యాడ్ చేశాను ఇంకా ब्रेड्स अने चीजी वेस्ते फाइव मोर दैन टोस्ट कावे 4-5 मिनट्स इला चीजी करी इला क्रंचीनेस कन्वेंशन पेना त्वर अलगे मन वेसर की पिज्जा यानी 7-8 मिनट्स रेडी अभी ब्रेड आलरे तैयार मनमेटे अवेवे चीज वेजिटेबल्स उन्नाया 2-3 मिनट चालू का मैं 7 मिनट पड़ता कदा मोतम चीज करानी वीटली कर अंटी एडिशनल असल चीज करा कन्वेंशन प्री हीट चेयली मन प्री हीट मल्ल इलांटे ब्रेड अने मारी अलाका निदान पर्फेक्ट चुस्की चूसरा क्रंची ఎలా వచ్చిందో చీజ్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా మనకి టైం అయితే తీసేసుకుందాం చూసారు కదా రెసిపీ చాలా బాగా అమ్మిగా చీజ్ కూడా మనకి కరిగిపోయింది చాలా అమ్మి అంటే అమ్మి మన హీట్ తో తినాలి లేదంటే ఏంటంటే చీజ్ మళ్ళీ గడ్డ కట్టేస్తుంది అన్నమాట చూసారు కదా అసలు చాలా బాగా క్రంచీ గాని అలా మొత్తం అంతా వచ్చింది మనకి ఎక్కువ టైం పెట్టుకునే ఏంటంటే మాడిపోతూ అలా ఉంటదన్నమాట అలా కాకుండా డైరెక్ట్ గా ఇలా మనం యాడ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా మంచి రెసిపీ అనేది ప్రిపేర్ అవుతుంది మనకి దీని మీద మీకు ఫ్లేక్స్ గాని హబ్కరామండి ప్రిపేర్ మొత్తం యాడ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది రెసిపీ మీకు ఏంటంటే ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమైనా రెసిపీ పరంగా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఎవరైనా తెలియకపోయినా అడిగితే మొత్తం ఏంటంటే बटर मैं पर्फेक्ट रेस्ट ग्रिल गार्लिक मन की सरपत इंका लोराको 2 मिनट ऐड ब्रेड रेसीपी त्वर आई मल्ल नैक्स्ट इंको वीडियो तो मे मुझे इंको रेसीपी तो थैंक यू सो मच फ्रेंड्स हाई फ्रेंड्स ऐम राणी सैमसंग माइक्रोवेव स्मार्ट शेफ मंची रेसीपी अन्ट ईजी टू ऐटम चिल्ड्रन्स चाला स्नैक किंदा मनम यूज चेसुकोवच्चु ఎలాగ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి బ్రెడ్ ఐటమ్స్ అవి చేస్తాం కదా దాంట్లో వచ్చేసరికి మనకి శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదా దాంట్లో ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది మనకి వచ్చేసరికి చీజ్ గార్లిక్ బ్రెడ్ అన్నమాట చాలా బాగుంటుంది అమ్మిగా ఇలా మనకి ఫ్లవర్ టైప్ మనం కట్ చేసి చీజ్ అంతా యాడ్ చేసి చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా చాలా అమ్మిగా వస్తుంది మనకి ఏంటంటే చీజీ చీజీగా ఇలా చీజీ 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 చీజీగా మొత్తం ఉంటుంది మనం తినేటప్పుడు ఎక్కువ చేసుకున్నా సరే మనం తినేటప్పుడు ఒకసారి హీట్ చేసి తింటే మనకి ఏంటంటే ఆ బ్రెడ్ చీజ్ అనేది కరుగుతుంది అన్నమాట ఆ డైరెక్ట్ గా మనం
అమ్మట చేసినమ్మట తినేయొచ్చు మనకి క్రంచీనెస్ క్రిస్పీనెస్ అలా కావాలనుకుంటే కన్వెన్షన్ హాట్ బ్లాస్ట్ లో యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెసిపీ చూసారు కదా మొత్తం మీకు దీంట్లో ఎలా కనబడుతుందో నాకు తెలియదు ఇలా మొత్తం అంతా వస్తుంది మనం సర్వ్ చేసుకోవచ్చు చిల్డ్రన్స్ కి స్నాక్ కింద గాని లంచ్ బాక్స్ కి గాని ప్రిపేర్ చేయొచ్చు మనకి చాలా బాగుంటుంది ఇది స్వీట్ కాదు హాటే కాబట్టి మనకి చాలా బాగుంటుంది అన్నమాట రెసిపీ ఇలా మొత్తం చీజీ చీజీగా వస్తుంది అన్నమాట మొత్తం ఇలా యాడ్ చేసుకొని మనం మొత్తం యాడ్ చేసుకొని ఇలా బ్రెడ్ మనం బటర్ గార్లిక్ అన్ని యాడ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది మన స్నాక్ కింద ఇది యూస్ చేసుకోవచ్చు మొత్తం అంతా ఇలా మొత్తం మీకేమైనా ఓవెన్ పరంగా వాటి పరంగా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాంట్లో యాడ్ అంటే మీరు కామెంట్ చేయండి మీకు తెలియకపోతే రెసిపీ దాంట్లో ఉంటుంది అబ్బీ లైవ్ ఉంటుంది చూసారు కదా ఏమైనా తెలియకపోతే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్